హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన ఆలు చికెన్ కుర్మా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కుర్మా కుక్కర్లో చేస్తాం కాబట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ కుర్మా వచ్చేసి దోశ అన్నం ఇడ్లీ పుల్కా చపాతి దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ కుర్మాని కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కిలో చికెన్ తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి తర్వాత పావు కిలో బంగాళదుంపలు తీసుకొని వాటిపైన తొక్కులంతా తీసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి నేనైతే ముందుగానే కట్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నానండి ఎప్పుడైనా మనం బంగాళదుంపలు కట్ చేస్తే వాటర్లో వేసుకోవాలండి లేదంటే కలర్ మారిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి చిన్న కప్పు తర్వాత కొంచెం అల్లము నాలుగైదు ఎల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా మసాలాలో ఉల్లిపాయ వేయడం వల్ల మనకు గ్రేవీ చక్కగా వస్తుందండి కాబట్టి మసాలాలో ఒక ఉల్లిపాయ వేసుకోండి తర్వాత మూడు వేలకలు నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ మసాలాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ మసాలాన్ని ఒక బౌల్కి తీసుకోవాలి మసాలా ఎంత మెత్తగా ఉంటే మనకు గ్రేవీ ఎంత చిక్కగా వస్తుంది కాబట్టి మెత్తగా పట్టుకోండి తర్వాత ఇదే జార్లో రెండు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఈ టమోటాలని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా మిక్సీ పట్టకూడదు ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి టమోటాలు ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పడితే మనకు కుర్మా చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా వేసి ఈ మసాలాని ఒక రెండు నిమిషాలు ఎంచుకోవాలండి ఇలా రెండు నిమిషాలు మసాలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటో గుజ్జు వేసుకోవాలి ఇలా టమాటో గుజ్జు అంతా వేసిన తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం కొత్తిమీర కరివేపాకు తర్వాత ఒక అర స్పూను ఉప్పు అంటే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే అర స్పూన్ వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ మసాలా అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి ఈ మసాలాలోని ఆయిల్ బయటకు వరకు ఒక మూడు నిమిషాలు వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెను తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఈ రెండు వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా అంతా కలిపిన తర్వాత కొంచెం పుదీన వేసుకోండి మనం చికెన్లో పుదీన వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి మనము కుక్కర్లో చికెన్ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోయకూడదండి కొన్నే పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు చెక్ చేసుకోవాలండి నాకైతే ఉప్పు సరిపోయింది మీకు కానీ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో కాబట్టి బంగాళాదుంప చికెను రెండు త్వరగా ఉడికిపోతాయండి కాబట్టి రెండు విజిల్ అయితే చాలు మరీ ఎక్కువసేపు పెట్టామంటే మెత్తగా ఉడికిపోతాయండి కాబట్టి రెండు విజిల్ అయితే చాలండి చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్ వచ్చి కుక్కర్ కూడా చల్లారిపోయిందండి కుక్కర్లో కాబట్టి రెండు విజిల్కే చికెను బంగాళాదుంప బాగా ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక స్పూను కసూరి మేతిని బాగా నలిపి వేసుకోవాలి ఇలా కసూరి మేతి ఈ చికెన్లో వేయడం వల్ల ఈ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కసూరిమేతి వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఈ కర్రీలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయాలండి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో ఆలూ చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ కుర్మా వచ్చేసి దోశ ఇడ్లీ పుల్కా చపాతి అన్నం దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి కాబట్టి మీరు కూడా కుక్కర్లో ఇలాగే తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్